వైరస్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ వ్యాధి ఎక్కడ పుట్టింది, ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు, అసలు ఈ వ్యాధిని ఎక్కడ కనుక్కున్నారు, ఈ వ్యాధి వ్యాపించే విధానం, నివారణ మార్గాలు అన్ని నేను చెప్పబోతున్నాను. ఇవాళ అసలు ఈ వ్యాధి చైనా దేశంలో వుహాన్ అనే ప్రాంతంలో మొదటిసారిగా బయటపడింది. ఈ వైరస్ ను 1960 కనుగొన్నారు. దీనిని మైక్రోసాఫ్ట్ లో పరిశీలించగా కిరీటం ఆకారంలో ఉండటం వలన దీనిని కరోనా వైరస్ అని నామకరణం చేయడం జరిగింది. దీనిని కరోనా అని ఎందుకు పెట్టారంటే, మనం తెలుగు భాషలో కరోనాని కిరీటం అంటాము, వాళ్ళు చైనీస్ లో కిరీటం ని కరోనా అని చెప్తున్నారు. అందుకే దీనికి కరోనా అని నామకరణం చేయడం జరిగింది. ఈ వైరస్ ను 2019 నావెల్ కరోనా వైరస్ ను 7వ రకంగా గుర్తించారు. ఈ వైరస్ ను గభిరాల్లో ఉన్న కరోనా వైరస్, పాముల్లో ఉన్న కరోనా వైరస్ తో కలవడం వలన 7వ రకం కరోనా వైరస్ ఉద్భవించింది. దీనిని 2019 నావెల్ కరోనా వైరస్ ను నామకరణం చేయడం జరిగింది. ఇది మనుషుల నుండి మనుషులకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు జలుబు, దగ్గు, ముక్కు నుండి కారడం, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి, తీవ్రమైన న్యూమోనియాతో ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాలు విఫలం కావడం వలన మరణం సంభవించవచ్చు, ఊపిరిని తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధి వ్యాపించే విధానం మనకు తెలుసు అందరికి, పక్షులు, గబ్బిలాలు, పాముల నుండి వ్యాపిస్తుంది ఈ వ్యాధి కరోనా. మనుషుల నుండి మనుషులకు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి ద్వారా, తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. పెంపుడు జంతువుల ద్వారా మనుషుల నుండి వ్యాపించవచ్చు. నివారణ మార్గాలు, ఈ వ్యాధిని వ్యాక్సిన్ లేదు, దీని నివారణ ఒకటే మార్గం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తుమ్ములు, ముక్కు నుండి కారడం, జలుబు వంటి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి. మనం మాస్కులు ధరించాలి. తుమ్మినప్పుడు చేతి రుమాల్ని అడ్డు పెట్టుకోవాలి. ఇతరులను, అపరిచితులను తాగరాదు. జన సందర్భమైన ప్రాంతంలో సంచరించరాదు. చేతులను తరచుగా పరిశుభ్రంగా సబ్బు నీళ్లతో కడుక్కోవాలి. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. చలి ప్రదేశంలో తిరగకుండా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూర ప్రాంతాలకు ప్రయాణం వాయిదా వేసుకోవాలి. దగ్గు, జలుబు, ఛాతిలో నొప్పి మొదలగు లక్షణాలు కనిపించిన వెంటనే మీ సమీపంలో ఉన్న వైద్యశాలను సంప్రదించండి. అందరూ గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ సమతుల ఆహారం తీసుకోవాలి. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కరోనా వైరస్ లక్షణాలు కాటింగ్, కఫింగ్, ఫీవర్, న్యూమోనియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, సివియర్ న్యూమోనియా, రినాల్, కిడ్నీ ఫెయిల్యూర్. ముఖ్యంగా చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అంటే కరోనాను తరిమివేయడమే. అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.